హాయ్, దిస్ ఇస్ సతీష్. వై గీతు, వై నాట్ సత్య, ఇదే ప్రశ్న ఇప్పుడైతే వినిపిస్తుంది. ఆమె ఎందుకు ఎలిమినేట్ అయింది, ఈమె ఎందుకు ఎలిమినేట్ కాలేదు, ఈమెకు కూడా నెగటివిటీ తక్కువేం లేదు కదా, చాలా 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 ఎక్కువే ఉంది కదా అని. అయితే సత్య ఎలిమినేషన్ కోసం వేయి కళ్ళతో ప్రేక్షకులు ఎదురు చూశారు, మరి వాళ్ళందరికీ అక్కడ డిసప్పాయింట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం గీతు ఎలిమినేషన్తో సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు. ఇద్దరిలో ఎవరు వెళ్ళినా ఒకటే మాకు, కాకపోతే ఆమె వెళ్తుందని ఎదురు చూసాం, ఎందుకంటే ఈవిడ ఇంకా ఉంటుందేమో అనుకున్న లెక్క. మొత్తానికి ఏమైందా, ఈ ఎలిమినేషన్ విషయంలో ఫెయిర్ అనే ఎక్కువ మంది 80% ప్లస్ సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నారు ఆడియన్స్. సో మరి సత్య ఎట్లా సేవ్ అయ్యింది అంటే, బిగ్ బాస్ ప్రేక్షకులు అంటే ఈ షో ఏదైతే ఉంది, రియాలిటీ షో, ఈ రియాలిటీ అనే ఈ షో కాన్సెప్ట్ కానీ ఈ థీమ్ కానీ, ఇది ఒక రియాలిటీ షో, ఇక్కడ రియాలిటీ చూస్తారు, బిహేవియర్ చూస్తారు, వ్యక్తిత్వం చూస్తారు, ఇట్లాంటివి తెలిసిన వాళ్ళు మాత్రం ఓట్లు వేయలే. ఎందుకంటే ఆవిడ కన్నింగ్ ఆడుతుంది ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఆవిడ వెన్నుపోట్లు పడుస్తాయి ఇతరుల విషయంలో చేయడం కానీ, ఇవన్నీ నచ్చలే. ఆ రకంగా ఓట్లు అయితే వేయలే, కనెక్ట్ అవ్వలే. ఫ్రెండ్ అంటూనే కెప్టెన్కి సపోర్ట్ చేయొద్దని చెప్పడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రొవోకింగ్ వీటన్నింటి నేపథ్యంలో మాత్రం ఓట్లు పడలే. కానీ మరి శ్రీశక్తికి ఎట్టా పడిందంటే, ఫిక్స్డ్గా కొంత ఓటు బ్యాంక్ ఉంది. అది ఎవరంటే, ఆమె సీరియల్ ఆర్టిస్ట్గా చేయడం వల్ల తెచ్చుకున్న ఫాలోవర్స్. అది ఆమె ఆటతో సంబంధం లేకుండా ఆ సీరియల్ ఆర్టిస్ట్గా ఇష్టపడే వాళ్ళు, ఫ్యామిలీ ఆడియన్స్, ప్రధానంగా మహిళా ప్రేక్షకులు. ఆమె సీరియల్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో అవి చూసే ప్రేక్షకులు మాత్రం ఓట్లు వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎవరైనా ఆర్జే సూర్యకి 2-3% వచ్చింది ఓటింగ్, అఫీషియల్లో కూడా నెగిటివిటీ అతనికి ఎక్కువే వచ్చింది. అంత నెగిటివిటీ ఉండేటప్పటికి ఆ మాత్రం ఓటింగ్ అయితే పడింది. ఈమె కూడా అంతకంటే ఎక్కువ నెగిటివిటీ వచ్చినా సరే, ఆ 7% వరకు ఏంటంటే ప్రధానంగా ఆ టీవీ ప్రేక్షకులే, సీరియల్స్ ప్రేక్షకులే శ్రీరామ్ రక్ష నిలిచిపోయారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఓట్లు ఎట్టా ఇవిడికి పడలేదంటే, శ్రీహాన్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా తెచ్చుకున్న ఓట్లు, అట్లాగే శ్రీహాన్ నామినేషన్లో లేడు కనుక ఆయన ఫ్రెండ్ కనుక శ్రీశక్తికి ఓట్లు అయితే షేర్ చేస్తారు. జనరల్గా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సీజన్ అంటే అట్లా షేరింగ్ అయితే జరుగుద్ది. కానీ ఇక్కడ శ్రీహాన్ శ్రీశక్తి కాంబినేషను వాళ్ళ శ్రీహాన్ ఫ్యాన్స్ కూడా ఇష్టపడట్లా, వాళ్ళు కూడా ఓట్లు షేర్ చేయలే. పట్టు మన 10 ఓట్లు కూడా షేర్ అయింది ఎక్కడా కనబడలేదు వారం ఓటింగ్ అంతా చూస్తే. సో మొత్తానికి అట్ట అయితే గీతూ కూడా కొంత 6-7% వరకు ఉన్నా కానీ, ఈ వారం ఈ 5 గురితో కలిపి ఆవిడే నామినేషన్లకు తెచ్చుకున్న ఇద్దరు మెరీనా అండ్ రోహిత్ శ్రీశత్య ఈ 5 గురితో కలిపి పోటీలో మాత్రం వెనుకబడిపోయాయి. మెయిన్ సమస్య ఏంటంటే, గీతూ సత్య కాంబినేషనే ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చల. ఇద్దరు డామినేటింగ్ పర్సన్సే. ఆ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి, కానీ ఒక 2 అయితే చెబుతాం. పర్టికులర్గా ఈ వారంలో జరిగిందే, ఇప్పుడు టీం రెడ్ టీం బ్లూ టీం కూర్పు చేసుకోవాలనగానే సత్య ఎవరితో డిస్కషన్లే అడగలే, మీరుంటారా నేనంటే ఏమీ లేకుండా డైరెక్ట్గా టీం కూర్పు అనగానే నేను నా గ్రూప్ అనేట టక 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 5 పేర్లు చెప్పేసింది. అలాగే టాస్క్ అయిపోయిన వెంటనే గీతూ కూడా సేమ్, నేను సత్య ఫైమన్ ఆవిడ కూడా టకటకటక 3 పేర్లు చెప్పేసింది, తేల్చేసింది ఒక్క మాటలో. కనీసం అడగలే కీర్తిని కానీ శ్రీహాన్ కానీ రేవంత్ కానీ ఎవరిని అడగకుండా. సో ఈ 2 ఎగ్జాంపుల్ లేటెస్ట్గా ఈ వీక్లో జరిగినవే. ఇలా ఓవర్ డామినేటింగ్, ఈ ఓవర్ డామినేటింగ్ కంటెస్టెంట్స్. అయితే గత 2 వారాల్లోనే ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య బంధం కూడా హౌస్లో బలపడింది, ఆడియన్స్లో మరింత నెగిటివ్ అయితే పెరిగింది. ఆ బంధం అక్కడ ఎంత బలపడితే ఇక్కడ అంత నెగిటివ్ పెరుగుకుంటూ పోయింది. ప్రధానంగా ఎప్పుడంటే వీళ్ళిద్దరు దోస్తులైంది కూడా ఎక్కువగా ఆ చిట్టీలు వేసి వసంతికి మళ్ళీ అన్యాయం చేశారు. చిట్టీలు వేసేటప్పుడు ఎవరు వచ్చింది, ఆ అమ్మాయి పూలు బొమ్మల టాస్క్లు శ్రీశత్య వచ్చింది. సో మళ్ళీ దాన్ని మార్చేసి అబ్బాయి హోస్ట్ తిడతారు, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారని చెప్పి మళ్ళీ చిట్టీలు తీసేసి ఓటింగ్ పెట్టి వసంతికి అన్యాయం చేసి ఆమెను నామినేషన్లకు పంపి వరస్ట్ ఇచ్చి జైలుకి పంపి ఇవన్నీ చేయడంతో అందులో కీలక పాత్ర గీతూదే అనేది ఆడియన్స్ కనిపించింది. ఎందుకంటే అక్కడ వసంతి కూడా అడిగింది, అర్జున్ కళ్యాణ్ చెప్పాడంటే గీతూ నేను అందుకే ఇలాంటి వేవి అర్జున్తో మాట్లాడిన అర్జున్ కళ్యాణ్ అందుకే నామన నమ్మేది లేదు వేస్ట్ అయిన లెక్క మాట్లాడడంతో ఆ మ్యానిపులేట్ చేసినట్టుగా ఆడియన్స్కి అయితే రీచ్ అయింది. అది అక్కడ నుంచి వీరి కాంబినేషన్ సత్య అండ్ గీతూ కాంబినేషన్ మీద నెగిటివిటీ పెరుగుకుంటూ వచ్చింది అలా. సో మిగిలిన వారిపై సానుభూతి పెరిగింది. లేదంటే అంతవరకు వసంతి కొందరు కంటెస్టెంట్స్ విషయంలో ఆయన పేరు అసలు వీళ్ళు ఏం ఆడుతున్నారు ఏం చేస్తున్నట్టు ఉండేది. కానీ వీళ్ళ మ్యానిపులేటింగ్, వీళ్ళ డామినేషన్లో వీళ్ళ మీద వ్యతిరేకత వీళ్ళకే పెరిగింది. ప్రధానంగా తర్వాత మళ్ళా ఆ పూలు బొమ్మల టాస్క్లో అందరూ ఫిజికల్గా దెబ్బలు తాకించుకుని కింద మీద పడి ఆడారు, ఒళ్ళు హూనమైంది. వీళ్ళు మాత్రం ఆమె కామెడీతో ఆ అర్జున్ ఆయన పేరు ఆదిరెడ్డిని లాగడం, ఈ శ్రీహాని లాగడం, ఇలా ఈవిడేమో అరుపులతో కిచిడీ చేసేసారు ఇద్దరు. వాళ్ళు ఆ పర్టికులర్గా టాస్క్లో అందరూ ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే వీళ్ళ తక్కువ, ఫిజికల్ టాస్క్లో అయినా సరే. ఆ తర్వాత ఇక చేపల టాస్క్లో సపోర్ట్ చేసుకుని ఫేవరటిజం చేసుకుని స్వాప్ చేసి ఆ స్వాపింగ్ వల్ల కూడా రేవంత్ ఎనయ బ్రహ్మాండంగా ఆడారు. అలాగే బాలాదిత్య మీరని కూడా చాలా స్ట్రాంగ్ ఆడారు. పొన్ లీస్ట్లో ఉండదు హైస్ట్లో స్వాప్ అయినా బాగుంది. కేవలం శ్రీశత్య శ్రీహాన్ ఫ్రెండ్స్ అనే ఫేవరటిజంతో చేయడం వల్ల కూడా మైనస్ అయింది. ఇక తర్వాత రెడ్ టీమ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇక పీక్స్కి వెళ్ళిపోయాయి వీళ్ళ మీద నెగిటివిటీ. అయితే గీతూ జర్నీలో మొదటి
వారాల్లో చూసుకుంటే ప్రతి ప్రోమోలో 7 వారాల వరకు 1 మ్యాన్ ఆర్మీలాగా గీతు లేకుండా ప్రోమో వచ్చేది కాదు, ఎపిసోడ్ నడిచేది కాదు, కంటెంట్ ఉండేది కాదు అన్నట్టు నడిచింది. అలా రావడం వల్ల అయితే గుడ్డు లేదంటే బ్యాడ్ అవుతారు. రేవంత్ కూడా సేమ్ అట్టాగే ప్రోమోల్లో ఎపిసోడ్లో కంటెంట్లో రేవంత్ కూడా ఉండేవాడు. ఆయనకి వరుసగా పాజిటివ్ అయితే వచ్చింది, ఈమెకు అలాగే నెగిటివిటీ అయితే వచ్చింది ఈమెకి. సో మళ్ళీ ఇంకోటి ఏంది, మీరు పర్టికులర్గా 2 వారాల్లో అందుకే ముందు 7 వారాల్లోకి ఎత్తి లాస్ట్ 2 వారాల్లోకి ఎత్తి నేను చెప్పేది, మెరీనా రోహిత్ చేపల టాస్క్లు టార్గెట్ చేయడం కానీ వాంటెడ్లీ, అలాగే ప్రతి వారం నామినేట్ చేయడం కానీ సిల్లీ రీజన్స్ టార్గెట్ చేయడం, ఇది కూడా మైనస్ ఏపే. ఎందుకంటే రోహిత్ విషయంలో గత వారం మరీ టూ మచ్ నీకు నువ్వేం అర్థం కావట్లే కన్ఫ్యూజ్గా ఉన్న పాయింట్లు లేవు అని చెబుతూనే నామినేట్ చేయడం అంటే అది ఒక స్ట్రాటజిక్గా వెళ్ళింది. సో మొత్తానికి అందుకే నేను అన్న శ్రీ సత్య అండ్ గీతు కాంబినేషన్ అయితే ఇది ముందు ముందు మంచి డిజాస్టర్ అవుతుంది, సమస్యలే, కంటెంట్ ఫుల్గా వస్తుంది, నెగిటివిటీ అయితే ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సో ఈమె ఫుల్ బ్యాడ్ అయిపోయింది, ఆమెకు ఫుల్గా నెగిటివ్ అయిపోయింది, సత్య ఫుల్ బ్యాడ్ అయింది, బ్యాడ్ కెప్టెన్ కాకూడదు అనుకుంది కానీ బ్యాడ్ అయ్యే కెప్టెన్ అయింది. ఈ 2 వాళ్ళు మరింత కంటెంట్ వస్తుంది, అది గుడ్డా బ్యాడా అనేది ఆవిడ ఆటను బట్టి కెప్టెన్గా డెసిషన్స్ని బట్టి ఎట్లా ఉండబోతుందని కూడా చూద్దాం. సో మొత్తానికి ఆ 7 వారాలు ఒక ఎత్తు, ఈ 2 వారాలు మరొక ఎత్తు అన్నట్టుగైతే నెగిటివిటీ పెరిగిపోయారు. మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ సత్య గీతు డిజాస్టర్, అటర్ ఫ్లాప్. వాళ్లతో పాటు వాళ్ళ పక్కనే ఉన్న వాళ్ళు కూడా డిజాస్టర్ అయిపోయారు. శ్రీహాన్ అలాగే రేవంత్ కూడా నెగిటివ్ అయిపోయారు. ప్రొవోకింగ్ చేయడం కానీ రేవంత్ అగ్రెసివ్ కానీ అన్నీ కలిసి ఉండేసరికి ఆ 4 కాంబినేషనే ఫుల్ నెగిటివ్ కొట్టేసింది ఆడియన్స్లో. దీంతో ఓటింగ్లో ఈ వారం కూడా మొదటి నుంచి డేంజర్ జోన్లోనే ఆ 4 మిగిలిన 4 పోటీ పడతా వచ్చింది, 5 పోటీ పడి లాస్ట్లో లీస్ట్లోకి కూడా వచ్చింది, ఎవరైనా పోవచ్చు అన్నట్టు ఉండేది. మొత్తానికి ఎప్పుడైతే ఆ రెడ్ కాంబినేషన్ సెట్ అయిందో ఈవిడ జర్నీకి ఇక ముగింపు రోజులు దగ్గరికి వచ్చేసిన విషయం కూడా అర్థమైపోయాయి. 7 వారాలు సంపాదించుకున్న నెగిటివిటీ ఒకైతే ఈ 2 వారాల్లో తెచ్చుకున్న నెగిటివిటీ ఒకటైంది. సంచాలకగా ఫౌల్ గేమ్ ఆడడం, ఆదిరెడ్డి మైకి పగలు కొట్టేంత వరకు ఆయన పాప ఎంత నమ్మాడు, గీతక్క 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 అంతకుముందే నామినేషన్ చేసేదానికి రీజన్స్ ఉన్నా సంచాలక ఎదుర్కొన్న ఫ్రెండ్ 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 అనుకున్నా కాపాడుకుంటూ వచ్చాడు ఆయన, చేయకుండా నామినేషన్ చేయకుండా ఒక పాజిటివ్ వైబుతోనే ఆయనకే ఆట చేస్తే బాగా హర్ట్ అయిపోయాడు పాపం. చాలా పర్సనల్గా గిలగిలగిలగిల కొట్టుకున్నాడు, గింజలు ఆడాడు పాపం. మైక్ పగలగొట్టేంత వరకు వెళ్ళింది ఆయన ఆట, లాస్ట్కి డిస్క్వాలిఫై అయిపోయి మళ్ళీ ఈ వారం ఆ మైక్ పగలగొట్టేదానికి రీజన్ ఈవిడే అయినా ఆ ఎమోషన్ బరస్ట్ అయిపోయినా మళ్ళీ ఫైనల్లీ ఈ వారం కూడా నామినేషన్లకు వస్తారు. సో అట్టగా పొన బాలాదిచ్చి ఏడిచేంత వరకు పోవడం ఆయన ఆట, టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఇచ్చేయచ్చు కదా, ఇవన్నీ నెగిటివ్ అయ్యాయి. అట్టగా ఆ చిట్టీలు మారిపడి నుంచి అన్ని రకాలుగా శ్రీ సత్యకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. నిన్న కెప్టెన్ చేయడంలో కూడా కీలక పాత్ర ఈవిడదే పోషించింది. ఆఖరి దశలో ఎన్యా వర్సెస్ శ్రీ సత్య తేల్చుకుంటారులే, ఎవరికైనా ఇంపార్టెంటే కదా అని వదిలేసి ఉండి ఉంటే బాగుండేది, కానీ ఈయన బెలూన్ లాగేసి సత్యాన్ని గెలిపించేసి గీతు పూర్తిగా ఓవరాల్ గేమ్లోనే ఓడిపోయింది. ఆవిడ టీం పరంగా బ్లూ టీము రెడ్ టీం పరంగా సపోర్ట్ చేసుకుంది, అది తప్పే కాదు, తనకు నచ్చిన వాళ్ళకి శ్రీ సత్యకి సపోర్ట్ చేసుకోవచ్చు చేసుకుంది, అందులో ఏమాత్రం తప్పు కానీ అన్ఫెయిర్ అనేది ఏమీ లేదు. నచ్చిన వాళ్ళకి చేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళకి ఓడించవచ్చు, కరెక్టే, కానీ ప్రేక్షకులకైతే అది నచ్చల, ఎనయాను ఓడించాలని చేసిన ప్రయత్నమే నచ్చల. ఎందుకంటే ప్రస్తుతం ఈ టైంలో ఎనయా విషయంలో రెడ్ టీమ్ అటాకింగ్ అండ్ ప్రొవోకింగ్ వెళ్తూ ఉండడంతో ఇవిడికి సింపతి వర్కౌట్ అవుతున్న టైంలో ఈమె ఎట్ట టార్గెట్ చేయడంతో నచ్చలేదు ఆడియన్స్కి, ప్రతిదీ సత్యకి సపోర్ట్ చేయడంతో అది కూడా నచ్చల. సో ఆమె ఫైనల్లీ ఆమె టీవీ ప్రేక్షకుల సపోర్ట్తో నెట్టుకొచ్చింది, గీతు మాత్రం అడ్డంగా దొరికిపోయింది, అవుట్ అయిపోయింది. అయితే ఒకటి మాత్రం నిజం, బిగ్ బాస్ చరిత్రలో గీతు లాంటి కంటెస్టెంట్లు చాలా అరుదుగా వస్తారు. ఫస్ట్ డే నుంచి కంటెంటే, ఇప్పటికీ శ్రీహాన్ లాంటి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నారు, కొంతమందికి ఇప్పటికీ పాయింట్లు దొరకట్లే, అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే సిల్లీ రీజన్స్ చెప్పే వాళ్ళతో వేరే వాళ్ళని నామినేట్ చేస్తూ హౌస్లో ఏదో నెట్టుకొచ్చేసే వాళ్ళతో చాలామందితో పోల్చుకుంటే 100 రెట్లు బెటర్. రేవంత్, చంటి, సుదీప, ఆదిరెడ్డి, ఎనయ, బాలాదిత్య ఇలా అందరితో ఆడుకుంది, కంటెంట్ క్వీన్ అయిపోయింది, కంటెంట్ టన్నులు కొద్దీ ఇస్తానని అడిగినా జర్నీ సాగింది. అయితే అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒక దశలో బిగ్ బాస్ని కూడా డామినేట్ చేసే స్థాయికి పోయింది, ఆయన ఆదేశాలు కూడా వినిపించుకునే స్థాయికి అయితే దాటేసింది. దీంతో ఇంక ఉపేక్షించడం వేస్ట్నే, నేను హోస్ట్ కూడా చెప్పినట్టుగా నువ్వు ఆడేది గేమ్ అనుకుంటావు, నువ్వు చెప్పేదో రూల్ అన్నట్టు అయిపోయింది, ఎటు ఓటింగ్లో లిస్ట్లో ఉంది కనుక అవుట్ అయితే అయిపోయింది ఇంకా. అయితే చాలామందికి బిగ్ బాస్ చెప్పినప్పుడు కానీ హోస్ట్ చెప్పేటప్పుడు కానీ హోస్ట్ కూడా కన్ఫ్యూషన్లో కూడా చెప్పారు, కొద్దిగా అగ్రెసివ్గా పోతున్నా, యారగెన్స్ పోతుంది, యాటిట్యూడ్ పోతుంది, కాస్త చూసుకో, ఆడియన్స్ అక్కడ హర్ట్ అవుతున్నారు చెప్పారు. అలా వాళ్ళ నాన్నగారు చెప్పిన ఒక 7-8 పాయింట్లు, అగ్రెషన్స్ తెచ్చుకో, యారగెన్స్ ఇవ్వద్దు, ఇతరులు ఎవరిని తిట్టక, అందరితో ప్రేమగా ఉండు, కామెడీ బాగా చేస్తావు నువ్వు, 20% ఇంకా పెంచుకో, ఆ యాంగిల్లో చాలా ఇన్పుట్స్ అని ఇచ్చారు. ఒక నిజంగా చెప్పాలంటే ఒక 9 పాయింట్లు చెప్పారు, ఆయన నవరత్నాలు పాయింట్లే చెప్పారు. అందులో ఏమాత్రం ఆవిడ ఇంప్లిమెంట్ చేసినా బాగుండేది, గేమ్ వేరేలా ఉండేది. సో మొత్తానికి పెద్దల మాట చదివిన మాట అన్నట్టుగా చెప్పుడు మాటలు వినకూడదు కానీ పెద్దల మాటలు వినాలిగా, ఆ పెద్దల మాటలు కూడా పెడచమని పెట్టేసింది, ఫైనల్గా అవుట్ అయితే అయిపోయింది. సో ఇది ఆవిడ ఎలిమినేషన్కి అయితే రీజన్స్. మరి మీకేమనిపించింది, ఆవిడ ఎలిమినేషన్ రైటే ఫెయిరే అనిపిస్తే
లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా చేయండి.